యాడ దించుకుంటావు చెప్పు. నీట్గా మంచి మంగళుడిని పంపిస్తా, నీట్ గొరకతాడు. నీట్గా మంచి మంగళుడిని పంపిస్తా, నీట్ గొరకతాడు. సిగ్గుండాలి మళ్ళీ మాట్లాడు. నీట్గా మంచి మంగళుడిని పంపిస్తా, నీట్ గొరకతాడు. ఆహ్వానిస్తా కృష్ణలో నడి రోడ్లో నిలబడి యాడ దించుకుంటావు చెప్పు. నీట్గా మంచి మంగళుడిని పంపిస్తా, నీట్ గొరకతాడు. వాస్తవంగా మామూలుగా మన వాడుకలో దంగలో దీంట్లోనూ నాయ బ్రాహ్మణి నేను మంగళుడు అన్న. అందరికీ ప్రతి ఒక్క సోదరుడికి కూడా నేను బీసీనే. మమ్మల్ని మామూలుగా గొల్లోడు అంటారు, మామూలుగా ఇప్పుడు యాదవుడు అంటారు. ప్రతి ఒక్క సోదరుడికి కూడా మనస్ఫూర్తిగా క్షమించమని అడుగుతాను. మనస్ఫూర్తిగా దాంట్లో ఎటువంటి భేషజాలం లేదు. ఎవరి మనసు చిన్న గాయపరుచున్నా కూడా నిన్న, ఎందుకంటే మామూలుగా మనం టపటప అని మాట్లాడే వాడుక దీంట్లో నేను మాట్లాడిన మాట వాస్తవం. ప్రతి సోదరుడికి నేను ఒక బీసీనే, బీసీ దీంట్లోనే నేను మంత్రయ్య. ప్రతి ఒక్క నాయ బ్రాహ్మణ సోదరు అందరికీ కూడా ఈ రాష్ట్రంలో ఎవరున్నా కూడా ఎవరి చిన్న పిల్లవాడి దగ్గర నుంచి కూడా క్షమాపణ చెప్పేదానికి నాకు, ఎందుకంటే నేను మాట్లాడినప్పుడు క్షమాపణ చెప్పేదాన్ని సిద్ధమన్నా, క్షమాపణ చెప్తున్నా. ప్రతి ఒక్కరిని క్షమించమని కోరుతున్నా ఆ పదం వాడిన దాంట్లో ఎటువంటి బే, ఎందుకంటే నేను మాట్లాడినప్పుడు పొరపాట్లు నేను ఆ ఫ్లోలో వచ్చినప్పుడు ఐ అక్సెప్ట్ ఇట్. మనస్ఫూర్తిగా ఎప్పుడూ కూడా అట్లాంటిది రానివ్వను. ఖచ్చితంగా అందరికీ కూడా క్షమాపణ చెప్తున్నాను.